జూన్ 6 తర్వాత తెలంగాణలో అవినీతి పరులు సర్దుకోవాలి. తనపై కేసును లీగల్ గానే ఎదుర్కొంటారన్న అమిత్ షా. తెలంగాణ సెంటిమెంట్తో కేసీఆర్ 1000 కోట్లు సంపాదించాడు. మీ ఓట్లను బీఆర్ఎస్ బీజేపీకి తాకట్టు పెట్టొద్దన్న రేవంత్. హైదరాబాద్లో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ 8 వరకు అవకాశం ఉందన్న అధికారులు. రూల్స్ ఉల్లంఘించి కేబుల్ బ్రిడ్జిపై బర్త్డే సెలబ్రేషన్స్. మాదాపూర్ సిఐ మల్లేష్పై విచారణకు ఆదేశం. అర్ధరాత్రి వరకు అమ్మాయిలతో అసభ్యకర డాన్సులు. ఆఫ్టర్ 9 పబ్పై కేసు. డ్రగ్స్ వాడకంపై పోలీసుల విచారణ. ఇండియా కూటమిలో ప్రధాని ఎవరని ప్రశ్నించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరుంటారని అడిగితే ఒక్కో ఏడాది ఒక్కొక్కరుంటామని చెబుతున్నారని విమర్శించారు. మొన్ననే సీఎమైన రేవంత్ రెడ్డి తనపై కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన సభలో పాల్గొన్న అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. తనపై రేవంత్ సర్కార్ పెట్టిన కేసు న్యాయపరంగానే ఎదుర్కొంటారని చెప్పారు. జూన్ 6 తర్వాత రాష్ట్రంలో అవినీతి పరులంతా సర్దుకోవాల్సిందే అన్నారు. एक भारतीय जनता पार्टी और इंडी अलायंस का और दूसरा इंडी अलायंस भाइयों बहनों मोदी जी भारतीय जनता पार्टी के नेतृत्व कर रहे हैं और इंडी अलायंस अलग अलग दलों को मिलकर मिला है. मित्रों ये जो चुनाव है उसमें साफ खेमे पड़े हैं. एक और 12 लाख करोड़ के घपले घोटाले करने वाली कांग्रेस पार्टी और उनके साथी दल है. दूसरी ओर 23 साल तक मुख्यमंत्री रहने के बावजूद भी जिन पर 25 पैसे का करप्शन का आरोप नहीं है ऐसे हमारे नेता नरेंद्र मोदी है. भाइयों बहनों एक और चांदी की चम्मच मुंह में लेकर पैदा हुए राहुल गांधी है और दूसरी ओर गरीब चाय बेचने वाले का बेटा नरेंद्र मोदी है. एक और 23 साल तक मुख्यमंत्री और प्रधानमंत्री रहते हुए दीपावली के दिन भी छुट्टी न मनाने वाले और दीपावली के दिन देश की सरहदों पर जवानों के साथ जाने वाले नरेंद्र मोदी है. भाइयों बहनों एक और 4 पीढ़ी से इंदिरा जी राजीव जी सोनिया जी और अब राहुल गांधी 4 पीढ़ी से गरीबी हटाओ का नारा देने वाली कांग्रेस पार्टी है మగర్ గరీబో కే లియే కుచ్ నహీ కియా. బీఆర్ఎస్ కు ఓటేస్తే మురికిలో వేసినట్టే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సెంటిమెంట్తో కేసీఆర్ 1000 కోట్లు సంపాదించాడని ఆరోపించారు. బీజేపీ నేతలు గ్రామగ్రామాన పసుపు బియ్యం పంచి మోసం చేశారని విమర్శించారు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని చెప్పారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో రోడ్ షోలో బీజేపీ బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. ఆషామాసి ఎన్నికలు కాదు, 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఎవరెవరో గెలిచిండ్రు, ఏమేమో అయ్యిండ్రు, కేంద్ర మంత్రులు అయ్యిండ్రు, రకరకాల హోదాలు వచ్చినాయి. కానీ ఆనాడు లేని ప్రమాదం ఈనాడు మన మెడ మీద కత్తిలాక వేలాడుతున్నది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలిచి రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేసి శాశ్వతంగా దళిత గిరిజన బలహీన వర్గాలను బానిసలుగా మార్చి అదాని అంబానీ అమెజాన్ల దగ్గర తాకట్టు పెట్టి శాశ్వతంగా కార్పొరేట్ కంపెనీలకు మనల్ని అప్పగించబోతున్నారు. ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్నా ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ నుంచి వచ్చిన కంపెనీ సూరత్ సముద్రం ఒడ్డున సంసారం మొదలుపెట్టి మన దేశంలో ఉన్న రాజాలు రాజుల మధ్యలో పంచాయతీ పెట్టి
ఒకరంటే ఒకరికి సరిపోయిన పరిస్థితులు సృష్టించి భారతదేశాన్ని ఆక్రమించుకొని బ్రిటిష్ వాళ్ళు 100 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలిండ్రు, ఈ దేశాన్ని దోసుకున్నారు. మళ్ళీ స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే సూరత్ నుంచి నరేంద్ర మోడీ, అమిత్ షా వచ్చి వివిధ రాజకీయ పార్టీల మధ్యలో పంచాయతీలు పెట్టి ఈ దేశాన్ని ప్రధానమంత్రిగా, హోంశాఖ మంత్రిగా 2 సార్లు అయ్యి 10 సంవత్సరాలు ఏలి ఇవాళ గుజరాత్ అదానీ అంబానీలకు ఈ దేశాన్ని తాకట్టు పెట్టి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. అందుకే మిత్రులారా, ఇవాళ మీకు అనిపించేది విశ్వేశ్వరరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి ఇక్కడోడే మనోడే, కానీ విశ్వేశ్వరరెడ్డి ఎవరి కోసం పనిచేస్తుండో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ విశ్వేశ్వరరెడ్డికి ఓటు వేస్తే, విశ్వేశ్వరరెడ్డి సీటు గెలిస్తే ఈ విశ్వేశ్వరరెడ్డి బొట్లో కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడు. గెలిచి నింబడే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేసి నరేంద్ర మోడీకి అండగా నిలబడాలని చూస్తున్నాడు. ఇవాళ నేను ఆ విషయాలన్నీ లేవనెత్తి ఈ అంశాల మీద మాట్లాడితే ఢిల్లీ నుంచి పోలీసులను పంపించాడు, ఢిల్లీలో నా మీద కేసు కట్టిండు. ఇవాళ అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనలో మమ్మల్ని ఎదిరిస్తే, మమ్మల్ని ప్రశ్నిస్తే మేము బరాబర్ పోలీసులను పంపుతాం, మేము అరెస్టులు చేస్తామని ఇవాళ తెలంగాణ గడ్డ మీద నుంచి అమిత్ షా గారు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న అమిత్ షా గారిని, నరేంద్ర మోడీ గారిని, మీరు విధానాలతో కొట్లాడతారా? మీ తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెట్టి ఢిల్లీ పోలీసులతో అరెస్టు చేస్తామని బెదిరిస్తారా? పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ మద్దతు తెలిపింది. హైదరాబాద్లో ఏఐపీసీ ప్రచారాన్ని ప్రారంభించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లిలో వంశీకృష్ణకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తామన్నారు. ఏఐపీసీ వార్ రూమ్ ఇన్ఛార్జి కొత్త రాహుల్ రెడ్డి, కార్తిక్ రెడ్డి, భరత్ రెడ్డి, సందీప్ రెడ్డి, స్వామి, నాని, వంశీకృష్ణ భారీ మెజారిటీకి కృషి చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదన్నారు కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్. సికింద్రాబాద్, వాల్మీకి నగర్, గాంధీనగర్ ప్రాంతాల్లో మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డితో కలిసి ఆయన జీప్ ర్యాలీ నిర్వహించారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కంటోన్మెంట్లో సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి బస్తీల్లో మంచినీటి సమస్య తీరుస్తానన్నారు శ్రీ గణేష్. పథకాలు అమలు కావాలంటే ఈ ఎలక్షన్ కోడ్ లేకుంటే అమలయ్యేది, ఎలక్షన్ కోడ్ ద్వారా కొన్ని అమలయ్యలేదు. మీరు వేరే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మకండి, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా కావాలని బీఆర్ఎస్ బీజేపీలు పనిపెట్టుకుని మీకు ప్రతి ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తాం. మా పార్టీ పరంగా మీరందరూ దయచేసి రానున్న ఎలక్షన్లో కాంగ్రెస్ గుర్తైన అస్సాం గుర్తు కొట్టేసి సీరియల్ నంబర్ 3 సునీత మహేందర్ రెడ్డి గారు ఎంపీకు అత్యధిక మెజారిటీతోటి ఆశీర్వదించి మీకందరికీ అధికారికంగా సేవ చేసే అవకాశం కల్పించాలని మనసారా ప్రార్థిస్తున్నాం. మంచినీళ్ళ కష్టం ఎన్ని సంవత్సరాల నుంచి ఉందంటే వాళ్ళు గతంలో ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, గతంలో ఉన్న బోర్డు మెంబర్లు నిర్లక్ష్యమేమా? మీరందరూ దయచేసి ఆలోచించాలి. చుట్టుపక్కల మన మారేడుపల్లిలో ఆల్టర్నేట్ డేస్ నీళ్ళు వస్తుంది రోజు ఇచ్చిన రోజు. మన కంటోన్మెంట్ బోర్డు లిమిట్ నుండి నీళ్ళు వస్తలేదంటే మన వాళ్ళు తప్పు, మన వాళ్ళు మన మీద ప్రేమ లేదు, ఏనాడు కూడా పోయి మన గురించి మాట్లాడలేదు, అందు గురించే మనకు నీళ్లు రాలేదు. మన దగ్గర ఉన్న నాయకులు అందరూ ఆనాటి నుంచి మన గురించి ఆలోచించి వెళ్ళి సంబంధిత మంత్రితో, ముఖ్యమంత్రితో మాట్లాడుంటే నీళ్ళ సమస్య పరిష్కారం అవుతుండే. ఇప్పుడు మన అదృష్టం మనకు ప్రభుత్వం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారు కూడా స్వయంగా సమస్య తెలుసు, వారు కూడా ప్రస్తావించారు ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత ప్రతి ఒక్కరికి రోజు నుంచి రోజు నీళ్ళు వస్తుందమ్మా, ఇప్పుడు ఎవరైనా చెప్తే అలా మాటలు పట్టించుకోకండి. ఇప్పుడు ఒకసారి తప్పైతే మళ్ళీ 5 సంవత్సరాలు మన బాధలకు పోవాల్సి వస్తుంది. మన బాధలు తొలగిపోయి
మార్పు రావాలి, అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ఓటేయాలని మీ అందరిని వేడుకుంటున్నాను. దేశంలో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందన్నారు మాలసంగాల జేఏసీ చైర్మన్ చెన్నయ్య. బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మార్చడంతో పాటు రిజర్వేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం అనే నినాదంతో మాలసంగాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు చెన్నయ్య. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే రిజర్వేషన్లు కొనసాగుతాయన్నారు. మాలలంతా కాంగ్రెస్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించడంతో పాటు ఎస్సీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు చెన్నయ్య. రాజ్యాంగానే మార్చాల్సింది, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని మాలమానాడు బహిరంగ సభలాగా మాలమానాడు కార్యకర్తలు ముఖ్య కార్యకర్తల సమావేశంలో తీర్మానం చేసి మేము పెద్ద ఎత్తున కాంగ్రెస్ను గెలిపిస్తేనే మనం బతకగలం. బీజేపీ కులతత్వ పార్టీ మతతత్వ పార్టీ రాజ్యాంగాన్ని మార్చా అని అంటుంది. రాజ్యాంగాన్ని రాజ్యాంగం ఉండగానే ఈ తరం ఉంది. రాజ్యాంగాన్ని మార్చినాక మనం ఈ రాష్ట్రంలో దేశంలో బతకలేము. మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మనం బీజేపీని ఓడగొట్టాలి. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే బీజేపీని ఓడగొట్టాలి, కాంగ్రెస్ని గెలిపించాలి. అదేవిధంగా ఉన్న రిజర్వేషన్లు తీస్తూ ఉంటుంది, సప్లాన్ నిధులు కూడా వీళ్ళకేంటికి ఇదల్లా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మొత్తం తీసేతమనే రోజులు ఉండరు బీజేపీ పార్టీ. అదేవిధంగా కేసీఆర్ నువ్వు 10 సంవత్సరాలు ఉన్నావు, నువ్వు ఏం చేసినావు, ఏం ఒరిగింది దళితులకు, ఏం చేయలేదు. డబుల్ బెడ్రూమ్ అన్నావు, డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వలేదు. అదేవిధంగా నీవు ఎస్సీ కార్పొరేషన్ లోన్ కూడా ఇవ్వలేదు, సప్లాన్ నిధులు కూడా తీసేసినావు. అందుగురించనే మేము పెద్ద ఎత్తున రెండింటిని ఓడగొట్టి కాంగ్రెస్ను ముందుకు తీసుకుపోవాలి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, 3 నెలల లోపలనే ఎస్సీ బీసీ మైనారిటీలకు ఎస్సీ కార్పొరేషన్ పెడతా, బీసీ కార్పొరేషన్ పెడతా, ఉప కులాల కార్పొరేషన్ పెడతా అని మాట ఇచ్చాడు. అది కూడా తీర్మానం చేస్తాడు. మన రైతులకు రుణమాఫీ కూడా చేస్తానని మాఫీ ఇచ్చాడు. అందుగురించనే అనుకున్న పనులు చేస్తాడు మన రేవంత్ రెడ్డి గారు, చాలా గొప్ప పనులు చేస్తున్నాడు. అందుగురించే మేము మనం పోకడి చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పెద్ద ఎత్తున మాలలు మొత్తం బహిరంగ సభ పెట్టుకున్నాం. వివాదంలో చిక్కుకున్నారు మాదాపూర్ సీఐ గడ్డం మల్లేష్. కేబుల్ బ్రిడ్జిపై ఉన్న రూల్స్ను బ్రేక్ చేసి కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. గతంలో దుర్గం చెరువు బ్రిడ్జిపై ప్రమాదాలు జరగడంతో బర్త్డే పార్టీలు నిషేధమంటూ ప్రకటించారు సీఐ మల్లేష్. అలా చెప్పిన సీఐ మల్లేష్ కొద్ది రోజుల తర్వాతే రూల్స్ బ్రేక్ చేస్తూ బ్రిడ్జిపై పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో అతనిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. సామాన్యులకు వర్తించిన నిబంధనలు పోలీసులకు వర్తించవా అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన మాదాపూర్ ఇన్స్పెక్టర్ మల్లేష్ వ్యవహారంపై మాదాపూర్ డీసీపీ వినీత్ స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యం పదిలంగా ఉండాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్. అంబర్పేట్ నియోజకవర్గంలోని చెప్పల్ బజార్లో ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సికింద్రాబాద్ అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. అంబర్పేట్ ఫ్లైఓవర్ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉన్నాయని విమర్శించారు. బీజేపీ కులమతాల పేరుతో రాజకీయాలు చేస్తుందన్నారు దానం నాగేందర్. పాదయాత్ర ఇంటింటికి చేస్తా ఉన్నారు. ఇదే రకమైన కార్యక్రమాన్ని రేపు 13వ తేదీ వరకు చేసి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిని నన్ను తప్పకుండా గెలిపించాలని. కిషన్ రెడ్డి గారి ప్రాంతానికి ఏం చేయలేదు, ఏ ఒక్కరి కూడా మంత్రిగా ఉండి ఒక్కసారి కూడా ఇక్కడ ఈ చొప్పల్ బజార్ డివిజన్కే రాలేదు, కాచిగూడ డివిజన్కే రాలేదు. అంటే వారి సొంత నియోజకవర్గాన్ని పర్యటించలేదు. ఆయన నియోజకవర్గం ఉన్నటువంటి అంబర్పేట ఫ్లైఓవర్ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మసిలాబాద్ ఈసారి ప్రధానంగా అంబర్పేట నియోజకవర్గ ప్రజలు ముక్త కంఠంతో ఈసారి కిషన్ రెడ్డి గారికి మరి సరైనటువంటి జవాబు చెప్తారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఆయన చర్చకి ఎందుకు రావాలి, నువ్వు ఇచ్చింది కోడిగుడ్డ అయితే మరి గాడిదిగుడ్డ అయితే ఎందుకు రావాలి అర్థమవుతలేదు. నువ్వు ఏదైనా ఇచ్చి అది చూపిస్తే శ్వేతపత్రం రిలీజ్ చేయి, అది చేయకుండా చర్చకు రావాలి. చర్చ కోసం మన రేవంత్ రెడ్డి గారి ముందు మాట్లాడగలుగుతారా, రేవంత్ రెడ్డి గారి ముందు ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి అవగాహన కిషన్ రెడ్డికి ఉందా, ప్రజా సమస్యల మీద కానీ ప్రజల మీద ప్రజకు ఉన్నటువంటి సమస్యలు స్పందించేటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆ కిషన్ రెడ్డి. అదే రేవంత్ రెడ్డి గారు అయితే ప్రజల మనిషి, ప్రజల ద్వారా ఎన్నుకోబడి స్వయంగా మరి ఎంతో కష్ట నష్టాలకు ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేసినటువంటి గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి కిషన్ రెడ్డి గారు